ఇంద్రమ్మ పాలన గురించి మాట్లాడదాం అన్న. ఇంద్రమ్మ పాలన అన్నారు, ఇంద్రమ్మ ఈ రాజ్యంలో ఇల్లు ఇస్తామన్నారు, ఆ తర్వాత ప్రజా పాలన, ప్రజల్ని బ్రహ్మాండంగా చూసుకుంటామన్నారు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా పట్టణం, ఎవరైతే సీఎం సొంత జిల్లా హెడ్ క్వార్టర్స్ పట్టణంలోని పక్కనే ఉన్నటువంటి ఆదర్శ్ నగర్లో పాపం అంధులు, దివ్యాంగులు, 75 ఇళ్ళు 200 మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి నేలమట్టం చేశారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఇవాళ కొద్ది వికలాంగులు అంటే ఎంతటి నీచుడైనా రాక్షసుడైనా ఆ వికలాంగుని చూడంగానే కొంత మానవత వస్తుంది, ఒక మానవత దృక్పథం స్పందించే ఆలోచన వస్తుంది. కానీ ఈ దరిద్రుడు రాక్షసుడు అనే పదం కూడా చిన్నది ఈయనకి, ఇంకా ఇంకేమైనా పెద్ద పదాలు వెతకాలే. నేను ఏమంటా ఉన్నానంటే ఒక అంగవైకల్యంతో ఇబ్బంది పడి ఒకరు సహాయం చేస్తే తప్ప లేచి నడవలేనటువంటి దీనస్థితిలో ఉన్న వాళ్ళపైన సివిల్ డ్రెస్సుల్లో వెళ్ళి మేము డిపార్ట్మెంట్ అని మేము పోలీసులం అంటూ ఇతరత్ర కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇష్ట రాజ్యం వాళ్ళ ఇళ్ళని కూలగొడితే ఆ కూలగొట్టే క్రమంలో వాళ్ళకి దెబ్బలు తాకినాయి, వాళ్ళు నిరాశ్రయులేనరు. చివరాఖరికి అక్కడ ఉన్నటువంటి మా మాజీ మంత్రి శ్రీనివాసరావు గౌడ్ గారు వెళ్ళి వాళ్ళకు నీడ కల్పించి వాళ్ళకి తిండి పెట్టేదాకా కూడా వాళ్ళ ముఖం చూస్తున్నారు ప్రజాప్రతినిధులు. అయ్యో పాపం అన్నటువంటి నీచుడు లేడు ఈ ప్రభుత్వంలో. నేను ఏమంటా ఉన్నానంటే వాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు సిగ్గులేని విధవా? ఏదైతే కొన్ని వేల మంది లిస్టు నీ దగ్గర ఉంది కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఏవైతే ముందు చేయి. ఇలా వాళ్ళకి నిల్వ నీడలేనటువంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళ పేదలపైన దళితులపైన వాళ్ళ మీద నీ ప్రతాపం ఎందుకు? మరి పోనీ అదేమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగల, గతంలో మీరు ఆ రోజు ఆ భూములు జాగలు ఇచ్చేసి ఓట్లు వేయించుకున్నలే కదా. ఇవాళ కూల కొడుతున్న ఇండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గోడ గడియారాలు బయటపడతా ఉన్నాయి, వేరే ఏం పడతలేవు కదా, అది ఎందుకు పోతా ఉన్నది? ఆ సిగ్గు మానం ఆలోచన విధానం లేకుండా అంటే అధికారాన్ని కట్టబెట్టడమే ప్రజలు చేసిన ఏకైక తప్పు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇలా ఏదైతే ఉన్నత స్థితిమంతులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీదకి పోవడానికి కానీ వాళ్ళ ఫామ్ హౌస్ల మీద పోవడానికి కానీ ఎలాంటి సాహసం చేయలేదు, చేయడు. దీనికి ఏంటంటే ఈయన ఏదో చిల్లర ప్రయత్నాలన్నీ చేసేసి దీనికి ఎక్కడో ఒక పులి స్టాప్ పెట్టి మళ్ళీ వీని మనుషులు అందరినీ కాపాడుకుంటాడు, తప్పితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోడు, తీసుకునే దమ్మినికి లేదు. అదే అంటున్నా, ఇప్పుడు మీరందరూ మీరు చెప్పేది ఏంటి, పెద్దోడిని కొట్టాలి పేదోడిని పెట్టాలనేది పాత సామెత. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంటంటే పేదోడిని కొట్టాలి, అది మళ్ళీ తీసుకోవాలి పెద్దోడికి పెట్టాలనే కాడికే వస్తున్నట్టు చూస్తుంది. మా ఇక్కడ హైడ్రా చేసినట్లే ఉంది, లేకపోతే జిల్లా కేంద్రంలో జరిగినటువంటి విషయాలు కూడా అట్టే ఉంది. రైట్ రా, దాంతోపాటు రైట్ ముందు ఏదైతే చెప్పిండో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తా అని చెప్పేసి ఇప్పుడు ఒక పాట అయితే రాసుకొని అయితే తిరుగుతూ ఉంటారు కదా, అట్లే ఉంది. కేసీఆర్ అన్న వాళ్ళకి సంబంధించిన దాంట్లో మళ్ళీ కూడా ముందు నుంచి మాట్లాడుతున్నాము గోల్డ్ సబ్జెక్ట్ అయినా కూడా మళ్ళీ ఒకసారి ఏమైంది, వరంగల్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మొత్తం అక్కడ కాకతీయ కళాతోరణం పెట్టేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తేసి వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో రాజీవ్ గారు ఆల్రెడీ పెట్టిండు, కాకపోతే అది చెప్పారు లేదు అసలు హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ తల్లి ఉండాలి సెక్రటేరియట్లో అని చెప్పేసి అక్కడ ఒక గుంపు చేసిండు, అక్కడ కూడా కొంచెం అపశృతులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నాను ఇప్పుడు నేను ఏమంటున్నాడు సార్, పేదల ఇండ్లు కూల్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో పేదల ఇండ్లు కూల్చడానికి నిజంగా అంటే మానవత దృక్పథం ఇప్పుడు కూల్చొద్దు, నిజంగా అది ఎఫ్టీఎల్ లెవెల్ పరిధిలో ఉంటే కనుక ఒక 1,000, 2,000 మంది, 5,000 మంది, 10,000 మంది పేద ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం కరకట్టలు కట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నిజంగా నువ్వు ముఖ్యమంత్రి, నిజంగా నువ్వు ప్రజాక్షేత్రంలో ప్రజల మేలు కొట్టడం అయితే ఆ పని అది చేయవు. ఇలా మొన్నటిదాకా ఏంటి రామాడిండు, ఇక్కడైతే నిన్న మొన్నటిదాకా తిట్టినటువంటి రాజీవ్ గాంధీని తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందర పెడతానంటున్నాడు. ఇంకా ఈ సిగ్గులేని సన్నాసి ఇంకా వాడు గొప్పలు అనుకుంటున్నాడు. కేసీఆర్ 10 ఏళ్ళ పాటు ఏం చేసినాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే అంటే వాడు ఏమైనా నిద్రలు ఉన్నాడా, తాగి తందనాలు ఆడుతున్నాడా, శీతగంధద్దమ్మ ముందు వాడు ఒకసారి సోయిందా మాట్లాడేటప్పుడు. సెక్రటేరియట్ ఓపెనింగ్ అయింది 2023, 10 ఏళ్ళ కిందట తెచ్చాడా పెట్టనుండేనా తెలంగాణ తల్లి విగ్రహం? దాని ముందర పెట్టడానికి ఆల్రెడీ స్థలం కేటాయించి ఉన్నది. ఆ తెలంగాణ తల్లి విగ్రహం కూడా మంచి నిండుగా ఉండొద్దట, అంత బోసిపోయి అంత దిగజారిపోయి, అంటే ఆ తెలంగాణ తల్లి మెడలో ఒక బంగారు గొలుసు ఉండొద్దు, తెలంగాణ తల్లి మెడలో ఒక కంకి ఉండొద్దు. ఇదే పరిస్థితి ఈ ఇంటర్వ్యూలో ఇప్పటికీ 2 సార్లు కరెంటు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుస్థితి, ఇది పరిస్థితి. మధ్య 2వసారి కూడా అంటే వర్షాలు పడుతున్నాయి, దీనికి ఏమైనా సమాధానం చెప్పొచ్చు కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే మనం ఉన్న జూబ్లీ ఏరియాలో ఇక్కడ వర్షం అయితే ఏం లేదు, 2 టైమ్స్ అయితే కరెక్ట్ రైట్, ఇది పరిస్థితి నడుస్తుంది. అయితే ఒకటి ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి కూడా దిగజారి పదాలు వాడిండు. ఏమంటాడు, కేటీఆర్ అట ఈ చేతగాని కుక్కకు చెప్పిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి చెప్పిండా కేటీఆర్,
ఇగో మాయ విగ్రహం పెట్టుకుందామని అనుకుంటాను నేను, కానీ ఇంకా మాయ ఓతరేయడం చూస్తానని చెప్పిండ. అంటే దశాబ్దాల కల నెరవేర్చే పోరాటానికి నాయకత్వం వహించి తెలంగాణను ఏర్పాటు చేసి భారతదేశంలోని అగ్రగామిగా నిలబెట్టినటువంటి గొప్ప నాయకుని చావు కోరే ఈ కుక్క అసలు ఈ తెలంగాణకు సంబంధమే లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడానికి అంటే పెట్టడానికి ఏంటి కారణం ఏంటిది? ఇంకేమంటాడు అంటే రేపటి రోజు భావితరాలకు ఒక తాగుబోతులను తాగుబోతులా మారాలని చెప్పేసి చూపెట్టడం కోసమా కేసీఆర్ విగ్రహం అంటాడు? అరే సన్నాసి, కేసీఆర్ విగ్రహం పెడతానని నీతో చెప్పినోడేవాడురా, నువ్వేం మాట్లాడుతున్నావు? మరి పోనీ సరే నువ్వు అన్నట్టే అనుకుందాం. అంటే రాజీవ్ గాంధీకి సంబంధం లేకుండా తెలంగాణతో ఇక్కడ తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి బోఫోర్స్ కుంభకోణం ఎట్లా చేయాలి, ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి స్కాములు చేయాలి ఉదాహరణకు పెడతావు? మరి ఆయన తెచ్చి ఇక అంతకంటే ఒక్క రికార్డు తప్పని ఏం లేదు, అంతకంటే పెద్ద చరిత్ర కూడా రాజీవ్ గాంధీకి ఏం లేదు. నిజంగా నీకు అంత బాగా ఒక వస్తున్నట్టు సోనియా గాంధీ విగ్రహం తెచ్చిపెట్టు, అయ్యో తెలంగాణ ఇచ్చింది అని అన్నా ఒప్పుకుంటాం కదా. అది దద్దమ్మ అంతకంటే గొప్పగా భారతదేశం పతనం అయిపోయేటువంటి క్రమంలో తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు తెచ్చినటువంటి సంస్కరణ ఇలా భారతదేశాన్ని నిలబెట్టినాయి. గర్వంగా పివి నరసింహారావు విగ్రహం పెట్టు, మా తెలంగాణ బిడ్డ ఇంత పెద్ద గొప్ప నాయకుడు అని చెప్పి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ రాజీవ్ గాంధీ ఏదైతే రేవంత్ రెడ్డి ఎంత దొంగలో రాజీవ్ గాంధీ కూడా గంతే దొంగ, అంటే ఇద్దరు దొంగలు ఊనుకొని వచ్చేసి మా దగ్గర విగ్రహం పెడితే మేము దానికి చూసి చప్పట్లు కొట్టుడా? తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అక్కడ, మేము గర్వంగా ఫీల్ అవుతాం మా తెలంగాణ తల్లి అంటే మేము చాలా దానికి తల్లిగానే భావించినాం. ఆ తెలంగాణ తల్లిని కూడా అవమానించేటువంటి కార్యక్రమంలో తెలంగాణ తల్లి రూపురేఖలు మాకు ఇలా ఏదైతే కాకతీయుల చారిత్రక కట్టడాలను కూడా ఏదైతే రాజముద్రుల నుంచి తొలగించి దాన్ని కూడా అవమానిస్తూ ఉన్నావు. అంటే రేపటి రోజు ఏం పెడతావు? ఓటుకు నోటు దొంగతో సుట్ కేసు పెట్టుకో, భూ కబ్జాదారునిగా ఓటు 420 కేసు పెట్టి అందులో అదొక సింబల్ వేసుకో, తెలంగాణను పతనం చేయ ఆ రకంగా పెట్టు. మరి నీ ఆలోచన అదనే చెప్పాలి కదా.